రామోజీ గ్రూప్ సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివ దేహానికి మెగాస్టార్ నివాళులు అర్పించారు. అనంతరం చిరు మీడియాతో మాట్లాడుతూ రామోజీరావుతో తనకు చాలా అనుబంధం ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పెన్నులు బహుమతిగా ఇస్తే ఎంతో ఆయన సంతోషించేవారని చెప్పారు. పెన్నులు సేకరించడం రామోజీరావుకు హాబీ అని మెగాస్టార్ వెల్లడించారు. రామోజీరావు ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారని, ఆయన మృతి సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి క్యూ కట్టారు. అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తయ సిబ్బంది అని ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు, కానీ నేను ఆయనలో ఒక చిన్నపిల్లవాడిని పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని, ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదింపులు వరుసగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని, మీకు అంత ఇష్టం అంటే అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రండి చూపిస్తారంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో మీరు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన